ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బస్సును నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటివరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవర్ కుమార్ చాములింగ్ పేరిటే ఉంది ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఏడు వరకు ఇరవై నాలుగేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ రెండు వేల సంవత్సరం మార్చ్ ఐదున తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇరవై మూడేళ్ల నూట ముప్పై ఎనిమిది రోజులుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల సంవత్సరం నవంబర్ ఐదు వరకు ఇరవై మూడేళ్ల నూట ముప్పై ఏడు రోజుల పాటు పదవిలో కొనసాగారు ఇక చామ్లింగ్ జ్యోతి బసు తర్వాత వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన మూడో నేత నవీన్ పట్నాయక్ కావడం విశేషం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించి పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయితే అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు నవీన్ పట్నాయక్